our channel Nakari Vansi Praveen. నా హాబీస్ తింటం తిరగడం. సో షెడ్యూల్లో కొంచెం మార్చి ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కోటిపల్లి రేవుకి వెళ్దాం అనుకుంటున్నా. ద్రాక్షారామం దగ్గర ద్రాక్షారామం ఈజ్ వన్ ఆఫ్ ద పంచరామ క్షేత్రాలు. సో ఆ గుడి తర్వాత చూపిస్తా కానీ ప్రస్తుతానికి అక్కడి నుంచి కోటిపల్లి రేవుకి వెళ్ళి అక్కడ పంటెక్కి అదంతా చూసుకున్న తర్వాత మోర్ నేను బిక్కవోలు చెప్పాను కదా, బిక్కవోలు ఇదే ఇంట్లో ఉండి రాజమండ్రి చుట్టుపక్కల ప్లేసుల నుంచి వస్తున్నాను అనమాట. బేసికల్లీ శ్రవణ వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇల్లు ఇల్లు అండ్ డోర్లు చూడండి, దర్వాజాలు చూడండి, పాతకాలం ఇల్లు. నాకు భలే అనిపిస్తుంది. సో అప్పటి దర్వాజాలు ఒక డోర్లు, ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి మా పెద్దన్న వాళ్ళకి మా ఇలా ఇవే ఉండేవాళ్ళు. ఇప్పుడు పడేశారు, ఊళ్ళో ఎవరో ఉండలేదు కదా, అందరు సిటీకి వచ్చాం కదా. సో ఆ మెమరీస్ అన్ని నాకు బ్యాక్ వస్తున్నాయి అనమాట. సో మీలో చాలా మంది కూడా ఇట్లాంటి మెమరీస్ వచ్చిండొచ్చు, ఇట్లాంటి డోర్లు ఇట్లాంటి బిల్డింగ్లు చూస్తే మా ఎదురుకుండా ఎదురుకుండా ఒకసారి చక్కగా అది మీద కూర్చొని మాట్లాడుకుంటారు సాయంత్రం అయితే సూపర్. ఇలాంటి వాతావరణం నేను ఎంజాయ్ చేస్తున్నా ప్రస్తుతానికి, ఇలాంటి వాతావరణం నేను ఎంజాయ్ చేస్తున్నా రోజు. కుక్కలు కుక్కలు మృతగా ఉంటాయి పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి అంతా, అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాను. చలో లెట్ స్టార్ట్. అండ్ ద్రాక్షారామం వెళ్ళి దారి కూడా చాలా బాగుంటుంది, విజువల్ చేసుకుంటూ వెళ్తా. దారిలో కొత్తగా ఏది కనిపించినా మనకి వింతే కదా, కల్చర్ చూపించాల్సిందే కదా. సో జీ మామిడ అనే జీ మామిడాడ అనే ఊరి నుంచి వెళ్తున్నా నేను. ఊరి నుంచి వెళ్తుంటే మధ్యలో కోళ్ల సంత కనిపించింది. సరే ఇక్కడ కోళ్ల సంత జరుగుద్దంట ప్రతి ఈరోజు ఏవారం సాటర్డే ప్రతి శనివారం. యా యూట్యూబ్ కూడా వీడియోస్ ఉన్నాయి. ప్రతి శనివారం జీ మామిడాడలో కోళ్ల సంత జరుగుద్దంట, నాటు కోళ్ళ సంత. సో వాటితో పాటు లోపలికి వెళ్ళి చూద్దాం ఏం కోళ్ళు ఉన్నాయి ఏంటి అనేది. ఈ పక్కంది పందెం కోడు అటు వెళ్తే మామూలుగా కోసుకునే కోడు కింద పడకబెట్టిన కోసుకుని నిలబెట్టిన పందెండి. ఇదేంటిది అక్కడ లక్షల రూపాయల్లో కనబడితే కోళ్ళు మనం చూసిన భీమవరంలో మనం వేరే కదా. రాజమండ్రిలో చూసిన కోళ్ళు లక్షల్లో ఉంటే ఇక్కడ వేలల్లో ఉన్నాయి. పందెం గెలిపితే డబ్బు వస్తే లేకపోతే కోసుకుని వండేసుకుంటారు. అంటే రెండు రకాలుగా వాడుకుంటారు, కేవలం కోసుకోవడానికంట, కేవలం కోసుకునే కోళ్ళు పడుకోబెట్టారు బాబు. అందులో బాయిలర్ కొట్టుకుంటే ఏమనకూడదు కదా. ఈ పుంజాన తీయనా, ఆ పుంజా ఇంకా జనాలు తీయండి.
ఏ పుంజు? మన పుంజ ఏది? ఏం పుంజు? అది అది పందెం పుంజ లేకపోతే నార్మల్ కోస్తారా ఇంకా? పందెం పుంజ అనేది వేరు వేరు డేంజర్స్ పందెం పుంజన మరి వేరు వేరు డేంజర్స్ పందెం ఎంత కాస్ట్ దాన్ని? కాస్ట్ 2000 అన్న. 1000 రూపాయల? ఏది? ఇప్పుడు వేస్తారా పందెం? మధ్యాహ్నం పందెం వేస్తారా? పల్లీలు ఎంత పెద్దనా? ఎంత పల్లీలు? పల్లీలు 10 రూపాయలు. 10 రూపాయలు కా గ్లాసా? పట్ట చేయి పట్ట. పట్ట చేయి పట్ట. చేయి పట్ట అంటే ఎట్లా? నీ చేతితో పట్ట వస్తాయా? అవి 10 రూపాయలు. ఆహా, ఈ చేయి పట్టు, నీ చేయి పట్టు. ఓకే. టర్కీ కోడి కదా ఇది? దీని కాస్ట్ ఎంత రేటు? జత 3000. జత 3000.